सुड़गुंडलो निट्टेसे परिस्थिति वच्चा ऐदु कष्टपड्डा रात्रि मगुळ्ळु कष्टपड्डा ना कष्टान्नि बूडिदिलो पोसिन पन्नीरु चेसि राष्ट्रान्नि ఈ రోజు సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చా. పోలవరం పోయింది, ఇండస్ట్రీస్ పోయినాయి, అమరావతి పోయింది. మీ రోడ్ల మీరు చూస్తున్నారు, ఆ రోడ్ల అధ్వానమైన పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క మీరు చూస్తే రోడ్లు అయిపోయినాయి. మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తే తప్ప రోడ్లు వేసే పరిస్థితి కూడా ఉండదు. మీరు ఒక విషయం చూడాలి, మీరు ఒకప్పుడు మొదటి రోడ్డు నేను రోడ్లన్నీ పిచ్చి నేషనల్ హైవేస్ అన్ని మీరు చూస్తే ఈ రోజు మీ దగ్గర కూడా చల్లపల్లి నేషనల్ హైవే మచిలీపట్నం అదే మరిగా కత్తిపూడి అండ్ ఒంగోలు ఆ రోడ్డు అంతా కూడా ఆ రోజు వేయించాం. ఆ రోడ్ ఎట్టుంది? అదే మరి నేషనల్ హైవేస్ ఎట్టున్నాయి? మన స్టేట్ హైవేస్ ఉన్నాయి చూడండి ఒకసారి. రాష్ట్రంలో ఉండే రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇంకో పక్కన నేను ఆ రోజు చెప్పాను మీ అందరికి, మీ అందరు లేనంటే అమితమైన విశ్వాసంతో ముందుకు పోయాలి నేను ఒక మాట చెప్పాను. సోలార్ వచ్చింది, భారతదేశంలో ఎండ ఎక్కువ ఉంటుంది, సూర్యుడు మన దగ్గర బాగా ప్రతాపం చూపిస్తూ ఉంటాడు, దాన్ని ఉపయోగించుకొని సోలార్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటే భారతదేశం అగ్ర దేశంగా ఉంటుందనే ఉద్దేశంతో 14 రూపాయలు చేసే సోలార్ ఎనర్జీని 2 రూపాయల 30 పైసలు 40 రూపాయలు 40 పైసలకు తెచ్చే విధంగా ప్రణాళిక తయారు చేశాం. ఈ రోజు ఇతను వచ్చాడు, కరెంటు ఛార్జీలు తగ్గాలి. నేను 5 ఏళ్ళు కరెంటు ఛార్జీలు పెంచలేదు, పెంచకుండా ఒక మాట చెప్పాను, రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే తగ్గిస్తానని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు ఎందుకు 8 సార్లు పెరిగాయి? 10 సార్లు పెరిగాయి. బాధురే బాధురు, ఇదేం కర్మ? దాని కారణం ఏంటి? ప్రతి ఒక్క ఏంటంటే భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు చెప్తున్నా, మీ ఇల్లు మాకు తెలియపోవటమే దానికి కారణం. మీ ఇల్లు మాకు తెలియపోవటమే దానికి కారణం. మీరు చెప్పినట్టు ఇంకోటి కూడా నేను ఒకసారి రేపు ఆలోచిస్తాను, కొంతమంది నిన్న ఆలోచిస్తారు. నేను ఆ మాట చెప్పినప్పుడు మీరు ఏమనుకుంటారంటే ఇది సాధ్యమా అనుకుంటారు, ఇది ఏదో కథలు చెప్తున్నాను అనుకుంటారు. తర్వాత నష్టపోయిన తర్వాత జరిగిన తర్వాత మళ్ళీ ఆలోచించినప్పుడు ఆయన చెప్పింది నిజమే కదా అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకోండి, కరెంటు ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదు. భవిష్యత్తులో కూడా మనం కానీ కరెంటు కానీ సరిగా ఉత్పత్తి చేసుకుని డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ చేస్తే ఏ ఊర్లో ఉండే పంప్ సెట్ అక్కడనే జనరేట్ చేసుకోవచ్చు కరెంటు, అక్కడి నుంచి ఆ ఊరికి కరెంటు తీసుకోవచ్చు, ఇండ్లు కూడా కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది సోలార్ తో. అదే వారికి అవసరమైతే గ్రిడ్ మేనేజ్మెంట్ పెట్టి డెఫిసిట్ వస్తే ఎండ ఒక్కొక్కసారి వర్షాలు పడినప్పుడు సమస్యలు వస్తే ఆ సమస్యలో మాత్రం కరెంటు మళ్ళా ఉండే లైన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కడాల మీరు ఇప్పుడు వచ్చారు ఇక్కడికి, పెట్రోల్ డీజిల్ వేసుకొని వచ్చారు, రేపు రాబోయేది మీ స్కూటర్లు కానీ మీ సైకిళ్ళు కానీ ఆటోలు కానీ కార్లు కానీ ఎలక్ట్రికల్ గా పెట్టేసుకుంటే ఇంట్లోనే ఛార్జ్ చేసుకుని పెట్రోల్ బంక్ కూడా పని లేకుండా ఎక్కడికి పోవాలన్నా పోయి పని చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. అది తొందరలో చూపిస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అది రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు జరిగింది ఏంటి? బాధుడే బాధుడు, కరెంట్ ఛార్జీలు పెంచడం, అవినీతి, మీటర్లు పెడతారు, స్మార్ట్ మీటర్లు పెడతారు, మీ మెడకు ఉరితాడేస్తాను. కానీ మీరు ఉరితాడేసినా కూడా మీరు ఇంకా కూడా కళ్ళు తినడం లేదు. అందుకే చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. వస్తుంది ఆ ఉద్యోగం? అదే మా ఇప్పుడు 175 కల్పించమంటాడు కదా, 170 నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే రాష్ట్రం గెలవాలి,
గెలవాలా లేదా? రాష్ట్రం గెలిస్తే మనం అందరం గెలిచినట్టు మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది. అది గెలవాలంటే మేము కష్టపడాలి. గ్రామ గ్రామంలో ఇప్పుడు ఏదైతే అతను ఇచ్చేది చూస్తే 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు దోచుకుంటున్నాడు. ఏ కుటుంబం అయినా సరే, ఒక రైతు కుటుంబం, ఒక కూలి చేసుకునే కుటుంబం, ఒక పేద కుటుంబం, నాకు వచ్చే ఆదాయం నా ఖర్చులకు సరిపోతుంది, లేకుంటే ఈ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు నా ఖర్చులు సరిపోతాయని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఎవరినైనా అడుగుతున్నా. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. కారణం ఏంటి? ఒక చేతితో 10 రూపాయలు పెట్టి ఇంకొక చేతితో 100 రూపాయలు చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక కుటుంబం. ఎవరు? ఇసుక ఎక్కడికి పోతా ఉంది? ఈరోజు చూస్తే 4 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు మద్యం తాగేశారు. ఎంత? 1,00,000 కోట్లు. అంటే ఏం చెప్పాడు ఆ రోజు ఎలక్షన్ ముందు? మద్యపాన నిషేధం అన్నాడా? 1,00,000 కోట్లు తాగించారా మిమ్మల్ని? గన్ షాపులు లేవన్నాడా? మద్యపాన నిషేధం పెట్టుంటే 1,00,000 కోట్లు ఎట్టొచ్చింది? అంటే మటన్ నొక్కానన్నాడు. మటన్ నొక్కడం కాదు, మొత్తం ఏదైతే మద్యం షాపులు మాత్రం ప్రధాన మనం ఆన్లైన్ లో కూడా పేమెంట్లు తీసుకోవడం లేదు. దాని కారణం మొత్తం ఇది రావాల డబ్బులంతా. ఏది ఏమైనా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు సుభాష్ చంద్రబోస్ రావడం చాలా శుభపరిణామం. వారు ఆలోచించిన విధానం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్టేట్ గెలవాలి, రాష్ట్రం గెలవాలి. రాష్ట్రం గెలవాలంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ఈ రాష్ట్రంలో మనం ఉండాలన్నా, మన భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి. ఈ సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. అప్పుడే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఆ దిశగా మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.